అందరికీ నమస్కారం. నేను మీ కాంతారావు, ఎన్టీసీ లీడర్, మై లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనందరం కూడా ఏం తెలుసుకోబోతున్నామంటే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కోసం నేను మీకు ఈరోజు వివరిస్తాను. మీరు దాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా వినండి. మీ లైఫ్లో కానీ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు కూడా మీ లైఫ్లో ఒక పెద్ద చేంజ్ అనేది తీసుకురావడానికి అవకాశం ఉంది. అట్రాక్టివ్ బిజినెస్ ప్లాన్. డబ్బులు అనేవి ఈజీగా రావాలండి. ఓకే, తర్వాత తెలుసుకుందాం. బిజినెస్లో చాలా రకాల ప్రొడక్ట్లు ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్లు మనకి ప్రతిరోజు కావాలి. మనం బిజినెస్ కోసం కాదు, ఎలాగైనా సరే ప్రొడక్ట్ అనేది వాడడం మనకి అలవాటు. మనం రోజు నిత్యావసర వస్తువులు వాడుతూనే ఉంటాం. ఆ వస్తువులు ఇంతవరకు వేరే షాపుల్లో ఎక్కడెక్కడ బయట కొన్నాము, ఆ ప్రొడక్ట్ ఎక్కడ తీసుకోవడం వల్ల ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుందండి. అలా అనేసి మనం బిజినెస్ కోసం ప్రొడక్ట్లు కొనం, కానీ ప్రొడక్ట్లు కొని వాడడం వల్ల ఎంత పెద్ద బిజినెస్ దొరుకుతుందంటే ఇక్కడ తీసుకోవడంలో తప్పు లేదు. ఇది ఎలా బిజినెస్ స్టార్ట్ అవుతుందని మీకు చెప్తానండి. ఏవైతే ప్రొడక్ట్లు చూపించారో ఏ ప్రొడక్ట్లు అయినా మీరు తీసుకొని మీ ఇంటికి అవసరం వచ్చిన వాడాలి. వాడుకుని మీ బిజినెస్ స్టార్ట్ అయిపోతుందండి. స్టార్ట్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవుతుంది, యూనిక్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. మీరు బిజినెస్ మొత్తం ఆన్లైన్ మానిటర్ చేయొచ్చు. తర్వాత మీకు బిజినెస్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ కన్వర్టర్ అవుతారు. డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత 5 రకాలుగా మీరు ఇన్కమ్స్ మీరు ఎలిజిబుల్ అండి. ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్, సేల్స్ టర్నోవర్ బోనస్ వీక్లీ వస్తుందండి, ర్యాంక్ ఇన్కమ్ ఉందండి మంత్లీ వస్తుంది, పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుందండి, లాయల్టీ కూడా మనం తీసుకోవచ్చు. అది ఎలా అని మనం చెప్తాం. ఫస్ట్ ఇన్కమ్ ఏంటండి? రిటైల్ ప్రాఫిట్. రిటైల్ ప్రాఫిట్ కోసం బయట కొన్ని లక్షల కోట్ల మంది షాపులు పెట్టి ఏదో రకంగా ప్రొడక్ట్ సేల్ చేసుకుంటూ రిటైల్ ప్రాఫిట్ తీసుకుంటారండి. బట్ ఇక్కడ ఆ ప్రాఫిట్ అనేది 10-40% వరకు మార్జిన్ ఉంది. ఎగ్జాంపుల్గా మనం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో వస్తుందండి ప్రొడక్ట్. ప్రతి ప్రొడక్ట్ కూడా ఎంఆర్పి డిస్ట్రిబ్యూటర్ రెండు ఉంటాయి. ఎగ్జాంపుల్ వేలాట అండి, దానికి 650 ఎంఆర్పి ఉంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 450. ఒక ప్రొడక్ట్ మీద 200 రూపాయలు. మనం చాలా మంది మాట్లాడుకుంటాం, చాలా మంది సమస్యలు ఉంటాయి. హార్ట్ ప్రాబ్లం బాబు బాగుంటుంది వాడుకుంటే నీకు హార్ట్ బాగుంటుంది, ఎటువంటి సమస్యలు రావంటే. అలాగే 10 మంది చెప్పామనుకోండి, ఒకరు ఇద్దరు తీసుకుంటారు. అలాగే ఒక రోజుకి 2 బాటిల్ మనం రికమెండ్ చేయగలిగితే 2 బాటిల్ అంటే 400 రూపాయలు రిటైల్ ప్రాఫిట్ ఉందండి. అలాగా ప్రతి నెల కూడా మనం చేసామనుకోండి 30x400 12,000 అండి. ఒకసారి ఆలోచించండి, ఒక ప్రొడక్ట్ మీద 12,000 తీసుకోవచ్చు అంటే ప్రతి ప్రొడక్ట్ మీద కూడా మార్జిన్ ఉందండి. రిటైల్ ప్రాఫిట్ అనేది చాలా పెద్దది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఏదైనా పెద్ద బిజినెస్ చేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే బయట ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఎలాగైతే అవుతుందో చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. ఇక్కడ కూడా మనం స్ట్రక్చర్ అనేది తయారు చేయాలి తప్పదండి. మనకు కూడా నేషనల్ డిస్ట్రిబ్యూటర్లు మనం తయారు చేసుకోవాలి, రీజనల్ డిస్ట్రిబ్యూటర్లు తయారు చేసుకోవాలి, సిఎండ్ఎఫ్ ఏజెంట్లను తయారు చేసుకోవాలి, హోల్సేలర్లను తయారు చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, డీటెయిల్స్ ఉంటారు. ఇక్కడ కూడా ఒక స్ట్రక్చరే ఉంటుందండి. మన బిజినెస్లో కూడా చేమే ఎలా అయితే ట్రెడిషనల్ మార్కెటింగ్ జరుగుతుందని. ఇక్కడ చూడండి, సెకండ్ ఇన్కమ్ ఏమనుకున్నామండి మనం? వీక్లీ ఇన్కమ్ సేల్స్ టర్నోవర్ బోనస్ అండి. ఇది వీక్లీ వస్తుంది, మంత్లీ కాదు. ఇక్కడ వారం వారం కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎవరికైనా మనం బిజినెస్ రిఫరల్ చేసామనుకోండి, 100 రూపీస్ మనం ఎవరు చెప్తే వాళ్ళు కొన్నారనుకోండి, వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ప్రొడక్ట్ వెళ్తుంది. కానీ మనం చెప్పాం కాబట్టి మనకి కంపెనీ 75 బిజినెస్ వాల్యూమ్ ఇస్తుందండి 100 రూపీస్. ఆ బిజినెస్ వాల్యూమ్తోనే ఇక్కడ మనకి కంపెనీ ఇన్కమ్స్ కూడా రిలీజ్ చేస్తుంది. దానికి ఎలా అని ముందు చెప్తాను నేను. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2 ఆర్గనైజేషన్లు ఉంటాయి, 2 ఆర్గనైజేషన్లు బిజినెస్ అవ్వాలి. అందరూ అనుకున్నట్టుగా చేంజ్ సిస్టమ్ ఏం కాదండి, ప్రాపర్ బిజినెస్ స్ట్రక్చర్. ఇక్కడ ఆర్గనైజేషన్ 1లో ఎవరో అమర్ వచ్చారు, ఇక్కడ ఆర్గనైజేషన్ 2లో ఇద్దరు వచ్చారండి, అక్బర్ యాంటోనీ. ఇక్కడ అమర్ అయిన ఆయన 10,000 బిజినెస్ వాళ్ళు ప్రొడక్ట్ తీసుకుంటారు, ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి 5,000 తీసుకుంటారండి. కానీ కంపెనీకి వచ్చేసరికి ఏంటంటే కంపెనీ ఈ ఆర్గనైజేషన్ 1లో ఎంత సేల్స్ అయినాయి, 2లో ఎంత అయినాయి చూస్తుందండి. 1లో 10,000, 2లో 10,000, దానికి మ్యాచింగ్ 12% మ్యాచింగ్ ఇస్తుందండి 1200. 2 ఆర్గనైజేషన్ ఉన్నాయి, 2 ఆర్గనైజేషన్లోన సేల్స్ రావాలండి. ఏదో రకంగా మనుషులతో సంబంధం లేదు, ఇక్కడ ఫ్రెష్గా సేల్స్ వచ్చాయండి 20,000. ఇక్కడ కొంతమంది సెల్ఫ్ పర్చేజ్ చేశారు, ఎవరైతే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారో, కొంతమంది రీపర్చేజ్ చేశారు. ఇక్కడ కూడా సేమే, సెకండ్ ఆర్గనైజేషన్లో కూడా ఫ్రెష్ పర్చేజ్ వచ్చింది, సెల్ఫ్ పర్చేజ్, రీపర్చేజ్. కానీ మనకు వచ్చేసరికి ఏంటంటే కంపెనీకి టోటల్
ఇవన్నీ సేల్స్ కలిపి ఎంత వచ్చాయి చూడండి, 35,000 బిజినెస్ వాల్యూమ్ అండి, ఇక్కడ 25,000 బిజినెస్ వాల్యూమ్. దీనికి మ్యాచింగ్ 12% అంటే 25,000కి మ్యాచింగ్ 12% ఎంత వస్తుందండి, 3,000 రూపీస్ మనకు వస్తుందండి. నెక్స్ట్ వీక్ ఏదైతే ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి, అది 10,000 అనేది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది నెక్స్ట్ వీక్ కోసం. రెండు వీక్లు కూడా ఎక్కడ కూడా మనం చేసే పని అనేది ఎప్పుడు కూడా ల్యాప్స్ అవుతుంది ఉంటుంది, అప్ టు 1 crore వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వీక్ చూద్దామండి, నెక్స్ట్ వీక్ కూడా సేమే, కొంతమంది ఫ్రెష్గా సేల్స్ వచ్చాయి, సెల్ఫ్ పర్చేజ్ చేశారు కొంతమంది, ఇక్కడ రీపర్చేజ్ అయినాయి, వీళ్ళు రీపర్ అన్ని కలిపి మనకి సేల్స్ కౌంట్ అవుతాయండి. తర్వాత ఏదైతే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఉందండి, ఇక్కడ ఆటోమేటిక్గా అది బ్యాక్ ఫార్వర్డ్ అవుతుంది. టోటల్ 150,000 బిజినెస్ వాళ్ళు అయినాయండి, ఇక్కడ కూడా టోటల్ సేల్స్ ప్లస్ రీపర్చ్ అన్ని కలిపి 160,000 అయినాయండి. దానికి 12% అంటే 150,000కి 18,000 ఇన్కమ్ వచ్చిందండి. ఏదైతే ఎక్స్ట్రా 10% ఉందో ఆ ఎక్స్ట్రా 10,000 అనేది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అండి. రెండు ఆర్గనైజేషన్లకు కూడా క్యారీ ఫార్వర్డ్ అనేది ఉంటుంది. ఓకే అండి, తర్వాత మనం చూద్దాం ఇన్కమ్, వీక్లీ ఇన్కమ్ ఎంతవరకు వెళ్తాం, ఎలా వస్తుంది. మన టీం పెరుగుని కొలిది టీం వచ్చేస్తుందండి, అప్పుడు 2,50,000 బిజినెస్ వాల్యూమ్ టీం వన్లో, ఆర్గనైజేషన్ వన్లో అయింది. ఇక్కడ 2,50,000 బిజినెస్ వాల్యూమ్, ఆర్గనైజేషన్ టూలో అయింది. దానికి 12% మ్యాచింగ్ అనేది 30,000 వచ్చిందండి. నెక్స్ట్ 6 lakh బిజినెస్ వాల్యూమ్, ఆర్గనైజేషన్ వన్, 6 lakh బిజినెస్ వాల్యూమ్, ఆర్గనైజేషన్ టూలో వచ్చిందండి. దానికి మ్యాచింగ్ 72,000 ఫర్ వీక్ అండి, నాట్ ఎ మంత్. నెక్స్ట్ టీం పెరిగింది, ఒక 1 year 2 years అయిందండి. టీంలో చాలా మంది రీపర్చేజ్ ఫ్రెష్గా మళ్ళీ మళ్ళీ ప్రొడక్ట్స్ ఉంటారు, కొంతమంది ఫ్రెష్గా వస్తారు, కొంతమంది బిజినెస్ చేస్తారు. మనకు వచ్చేసరికి ఏంటంటే టోటల్ బిజినెస్ కౌంట్ అవుతాయండి, 12,50,000 బిజినెస్ వాల్యూ, ఇక్కడ 12,50,000 బిజినెస్ వాల్యూ, దానికి మ్యాచింగ్ 150 lakh అండి ఆ వీక్కి. నెక్స్ట్ ఇంకా టీం పెరిగే కొద్ది ఇంకా సేల్స్ పెరిగాయి. మనం ఒక్కరు సేల్స్ కాదు, మొత్తం టీం మొత్తం సేల్స్, వాళ్ళు ప్రతి ఒక్కరు టర్న్ ఓవర్ కూడా మనకు కౌంట్ అవుతుంది కాబట్టి 20 lakhs బిజినెస్ అంట మ్యాచింగ్ అయిందనుకోండి, దానికి 12% ఎంత అవుతుంది, 2,40,000 రూపాయలు. బట్ కంపెనీ 2,40,000 అవుతుంది, ఎందుకంటే కంపెనీ దగ్గర కూడా డబ్బులు పంచేవి లిమిటెడ్ అండి. ఎందుకంటే కంపెనీ మనకు చెప్పినట్టుగా 40-60% మార్జిన్ ఏదైతే ఉందో మనం మొదలు చెప్పుకున్నట్టుగా ఆ పర్సంటేజ్ ఇక్కడ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్కమ్ కావాలి కాబట్టి ఒక సీలింగ్ అమౌంట్ అనేది పెట్టిందండి. అది ఒక మ్యాక్సిమం ఒక వీక్కి సీలింగ్ అమౌంట్ అనేది మ్యాజికల్ ఫిగర్ అండి, 2,10,000. ఆల్రెడీ కంపెనీలో కొన్ని 100 మంది ఆల్రెడీ టచ్ చేశారండి ఆ ఫిగర్ని. వీక్కి 2,10,000 అంటే ఒకసారి ఆలోచన, మంత్కి 8,40,000, ఒక ఇయర్కి 1 crore ప్లస్ మనం తీసుకోవచ్చండి. చాలా పెద్ద ఆపర్చునిటీ అండి ఈరోజు మన కంపెనీ. అదేకాక పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తాయి, నెక్స్ట్ ర్యాంక్ ఇన్కమ్స్ కంపెనీ ఇస్తుందండి, తర్వాత డైమండ్ రాయల్టీ ఉంది. ఇవి కాక రీపర్చేజ్ అండి, మన ప్రొడక్ట్లు ప్రతిరోజు మనం వాడతాం కాబట్టి ఆ ప్రొడక్ట్లో అయింది మళ్ళీ మళ్ళీ మనం కొంటాం కదండి. ఒక నెట్వర్క్ అనేది మనం తయారైన తర్వాత ఎవరైతే ప్రతి నెలకి 1,000-2,000 రూపాయలు కొంటారో వాళ్ళు తీసుకునేసరికి కొత్త వారు వచ్చినా రాకపోయినా సరే ఎగ్జిస్టింగ్ ఎవరైతే మనం డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వారి వాళ్ళకు కూడా పర్చేజ్ అయితే మనం ఆ 8,40,000 అనేది ఒక మంత్కి రీచ్ అవ్వచ్చండి, అంత పెద్ద ఆపర్చునిటీ. తర్వాత ఇవన్నీ మనకు సమకూరుస్తున్న కంపెనీ అండి, ఈరోజు చెప్పుకుంటే మనం ప్రౌడ్లీ చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ డైరెక్షన్ కంపెనీ ఇన్ ఇండియా, మై లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ఈ కంపెనీతో పనిచేయడం మన అందరూ అదృష్టం. కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ చూసుకోండి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను లీగల్ డాక్యుమెంట్స్ సైతంగా చెక్ చేసుకోవచ్చు. ఫిక్కీకి మెంబర్షిప్ ఆల్రెడీ కంపెనీ ఉంటుంది, ఇవి కాక ISO సర్టిఫైడ్ ప్రతి డాక్యుమెంట్స్ అన్ని మన సైట్లోకి లాగిన్ అయితే లీగల్ కార్నర్లో అన్నీ అవైలబుల్ అండి. మన కంపెనీ ప్రాపర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో పనిచేస్తుంది, ఎటువంటి భయపడిన అవసరం లేదు. కంపెనీ వెబ్సైట్ అండి, దీంట్లో కలిసి ప్రతి ఒక్క విషయం మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక లైన్ రాసి పెట్టారండి, ఇది జేడి ఆర్షన్ గారు, సూపర్ లైన్. లైఫ్లో లేనిది మనకు కావాలనుకుంటే మనం లైఫ్లో ఏదైతే ఇంతవరకు చేయలేదో అలాంటి పనులు చేస్తే అవి వస్తాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, జై హింద్, జై మై లైఫ్ స్టైల్.